మాది ప్రకాశం జిల్లా, చిన్న పల్లెటూరు సంతరావూరు అనే గ్రామం. ఆ గ్రామంలో నేను 10వ తరగతి దాకా చదువుకున్నాను. 10వ తరగతి తెలుగు తప్పాను. ఎవరు సహజంగా తప్పరు తెలుగు. నా భాష కూడా మీలాగా ఉండదు కాబట్టి నా భాషను కూడా కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత నా 17వ సంవత్సరంలో నల్లమల అడవికి వెళ్ళాను. మీకు ఇక్కడ నక్సలైట్ అనగానే ఒకలాంటి భావన ఏర్పడింది. మీరు జాగ్రత్తగా వినండి. నక్సలైట్లకి ఒక సిస్టమ్ ఉంటుంది. చాలామంది సాక్ష్యం చెప్పేటప్పుడు మమ్మల్ని కొట్టారు, రక్తపు మడుగులో పడేశారు, మా వస్త్రాలన్నీ రక్తంతో గడ్డగట్టుకుపోయినాయి, తడిచి ముద్దయినాయి, శరీరానికి అంటుకట్టుకుపోయినాయి అని చెప్తారు. పోలీసులు నక్సలైట్లని ఎప్పుడు కొట్టినా, చిక్కితే ఎప్పుడు కొట్టినా వస్త్రాలు లేకుండా కొడతారు. వస్త్రాలు ఇప్పదీపిచ్చి కడ్రాయిర మీదే ఉంచి పోలీసులు కొడతారు. ఎందుకు అలా కొడతారంటే, ఏ వస్త్రాలతో అయితే అతన్ని అరెస్ట్ చేశారో అదే వస్త్రాలతో అతన్ని కోర్టుకి సబ్మిట్ చేయాలి. ఈరోజు పట్టుకున్న 24 గంటల్లో కోర్టు ముందు పెట్టాలి, కానీ వాళ్ళు అట్లా పెట్టలో 2-3 రోజులు ఉంచుకొని, అవసరమైతే వారం ఉంచుకొని స్టేషన్లో వారం రోజులు కొడుతూ ఆ తర్వాత కోర్టుకు తీసుకెళ్లే రోజు పెయిన్ కిల్లర్స్ అవి ఇవి వాడే మందులు, ఆ వస్త్రాలని మీద అరెస్ట్ చేసిన వస్త్రాల మీదే కోర్టులో తీసుకెళ్ళాలి. వేరే వస్త్రాలు వేయటానికి లేదు. ఇప్పుడు రక్తంతో ముద్దైపోయిన వస్త్రాలు తీసుకెళ్తే జడ్జి ఊరుకోదు. అందువలన నక్సలైట్ల్ని ఎప్పుడు కూడా పోలీసులు వస్త్రాల మీద కొట్టరు. 1. 2, ఏ నక్సలైట్కైనా ఒక అడ్రస్ ఉండిద్ది, దళం ఉండిద్ది, దళం పేరుండిద్ది, దళానికి ఒక కమాండర్ ఉంటాడు, ఆ దళము కొన్ని ఏరియాల వరకే తిరిగిద్ది, ఇట్లా ఒక సిస్టమ్ ఉండిద్ది అన్నమాట. ఏదో తెలిసి తెలియని వయసులో నా 17వ సంవత్సరం ఏట నేను అలా ప్రవేశించాను. కొన్నాళ్ళంటే 90 నుంచి 94 వరకు నేను అలా జీవించాను. వాళ్ళతో పాటు చాలామందికి ఇంకొక భావం ఉండిద్ది, వాళ్ళతో వెళ్తే, వాళ్ళ దగ్గరికి వెళ్తే మరలా తిరిగి రానీరు అని రానిస్తారు. మన ఇష్టం, మన ఇష్టమై మనం వెళ్ళాము. మనం చేయలేనప్పుడు, అక్కడ చేయలేనప్పుడు నేను ఉండలేను అని చెబితే కమాండర్కి, అతడు ఒక 15 రోజులు మనల్ని ఉంచుకొని, అతని దగ్గర ఉంచుకొని 15 రోజులు మనతో మాట్లాడుతూ 15వ రోజో 20వ రోజో మనల్ని బయటికి పంపుతాడు. ఆ 15, 20 రోజులు ఎందుకు ఉంచుకుంటాడంటే, మనతో మాట్లాడుతూ తను నన్ను ముందు తీసుకెళ్తూ వెనకాల దళానికి ఏం చెబుతాడంటే, నాకు ఏ ఏ స్థావరాలు తెలుసో, అంటే భూమిలోనే తుపాకులు కానీ, బాంబులు కానీ, డబ్బులు కానీ, మెడిసిన్ కానీ, అన్నీ మన నీళ్ళ డ్రమ్ములు ఉంటాయి కదా, నీళ్ళ డ్రమ్ములు కొని ఆ డ్రమ్ముల్లో పెట్టి దానికి ఒక పాలిథిన్ కవర్ గట్టిగా కట్టి భూమిలో బూడ్చి పెడతాము వాటన్నిటిని మేము. ఆ ప్లేసులు నాకు తెలుసు అనుకో, ఒకవేళ నేను బయటికెళ్ళి పోలీసులకు లొంగిపోయి అవన్నీ చెబుతానేమోనని ఆ ప్లేసులు మారుస్తూ వస్తారు. అందువలన ఓ 15-20 రోజులు ఉంచుకుంటారు వాళ్ళు, లేకపోతే ఉంచుకోరు, అడగంగానే పంపించేస్తారు. జీవన విధానం ఎట్లా ఉండిద్దంటే, ప్రజలు అన్నం పెడితేనే, లేకపోతే అన్నం ఉండదు. వాళ్ళ దగ్గర ఏముంటుందంటే, కొన్ని ఏర్చెనక, పచ్చేర్చెనక పప్పులు, బెల్లం ఉంటుంది. బాగా ఆకలైనప్పుడు, భోజనం దొరకనప్పుడు ఇవి తింటారు కొద్దిగా, ఇవి తింటారు కొద్దిగా. ఇక స్నానం అంటే చెప్పలేము, ఎప్పుడు చేస్తారో కూడా చెప్పలేము. స్నానం ఎప్పుడు చేయాలో కూడా చెప్పలేము స్నానం. అట్లా జీవన విధానం అనేది బహు దుర్భరంగా ఉంటుంది. వీళ్ళల్లో 3 టీములు ఉంటారు. ఒకటి అడవిలో జీవించేవాళ్ళు, వాళ్ళు జీవన విధానం భయంకరంగా ఉంటుంది. 2, పట్టణాలలో జీవించేవాళ్ళు, వాళ్ళకి అద్దె నక్సలైట్లే కడతారు, వాళ్ళ జీవన విధానం నక్సలైట్లే చూస్తారు,
వాళ్ళు పిల్లల చదువులు నక్సలైట్లే చేస్తారు. ఇవన్నీ కూడా ఆ నక్సలైట్లే చూస్తారు. వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే దొంగతనం చేయరు నక్సలైట్లు. చాలామంది ఒకవేళ దోపిడీలు దొంగతనాలు చేస్తారేమో అనుకుంటారు, దొంగతనాలు చేయరు నక్సలైట్లు. నక్సలైట్లకి డబ్బులు ఎట్లా వస్తాయంటే వ్యాపారస్తుల దగ్గర తీసుకుంటారు. అడవిలో వ్యాపారస్తుల దగ్గర, టౌన్లో వ్యాపారస్తుల దగ్గర కాదు, అడవిలో ఎదురు బొంగులు, చింతపండు, ఉసిరికాయి, తేనె, బీడి ఆకు ఇవన్నీ అడవిలోనే దొరుకుతాయి. అవి గవర్నమెంటు పాట పాడిద్ది. ఆ పాట పాడినప్పుడు కాంట్రాక్టర్లు తక్కువ పాటకు తీసుకొని ఎక్కువ లాభాలు తీసుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళని పిలిచి బీడి ఆకు పాడినోడి దగ్గర ఒక 2 లక్షలని, సారాయి వ్యాపారం దగ్గర ఒక 2 లక్షలు, ఇట్లా చింతపండు, ఉసిరికాయలు, కుంకుడుకాయలు, ఎదురు బొంగులు ఇట్లా వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు. అంతేగాని వాళ్ళు దోపిడీలు చేయరు, దొంగతనాలు చేయరు. అయితే డబ్బులు ఉంటాయి కానీ ఖర్చు పెట్టుకోవటానికి ఉపయోగం ఉండదు. అడవిలో ఏమి దొరికిద్ది? తలా మా దగ్గర ఎంత ఉంటాయంటే 500 ఉంటాయి మనిషికి, 500 ఉంటాయి. ఎప్పుడన్నా ఎన్కౌంటర్లు జరిగినప్పుడు చెదిరిపోతాం కాబట్టి టౌన్కి వెళ్ళటానికి, మళ్ళీ మేమందరం ఒక చాట కూడటానికి తలా 500 జేబులో ఉంటాయి. ఈరోజు అది జేబులో పెట్టుకున్నామంటే, కవర్లో పెట్టి జేబులో పెట్టుకున్నామంటే మరలా టౌన్కి వెళ్ళేదాకా ఇంకా 500 ఖర్చే ఉండదు. చూసుకుంటూ ఉంటామే జేబులో. అన్నము ఆ నైట్ పూట, పగలంతా అడవిలోనే ఉంటాం, నైట్ పూట బయటకు వస్తాం. ఆ అడవి పక్కనుండ గ్రామాల దగ్గరికి చివర అడవిలో గ్రామంలో చివరింటికి వెళ్తాము. వెళ్ళంగానే మేము వచ్చామన్న సంతోషంతో వాళ్ళు ఎప్పటిదాకా సంతోషంగా ఉంటారంటే, పోలీసులు వాళ్ళ జోలికి వెళ్ళనంతకాలం సంతోషంగానే ఉంటారు. వీళ్ళు మాకు అన్నం పెడుతున్నారని తెలిస్తే వాళ్ళని తీసుకెళ్ళి పోలీసులు కొడతారు. ఇక ఆ తర్వాత ఆ గ్రామంలో మాకెవరు అన్నం పెట్టరు. అంటే పరిస్థితి దారుణంగానే ఉంటుంది. అట్లా బ్రతుకుతూ నాకు అనారోగ్యం పాలైపోయి నేను బయటికి రావాల్సి వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత నేను ఒక తప్పు చేశాను. ఆ తప్పు చేయకుండా నా జీవితం, అంటే నేను ఊహించింది కానీ ప్రభు చిత్తం అలాదిగా ఉంది నా పట్ల. నేను పోలీసులకి లొంగిపోయినట్టుగైతే బాగుండేది, పోలీసులకి లొంగిపోలేదు నేను. పోలీసులకి లొంగిపోకుండా విశాలమైన భారతదేశంలో ఎక్కడైనా బ్రతకవచ్చు. అప్పుడు పెళ్ళి కూడా కాలేదు, అప్పటికి ఇక 23 సంవత్సరాలు అట్లా ఉంటుంది, పెళ్ళి కూడా కాలేదు. నా ఇష్టానుసారంగా ఎక్కడైనా బ్రతకవచ్చు అన్న ఉద్దేశంతో ఇంకా నా ప్రయాణాన్ని కొనసాగించాను. ఇప్పుడు మొదలైన దోపిడీలు, దొంగతనాలు, హత్యలు ఇప్పుడు మొదలైపోయినాయి. అంతా రవిడీ మూకలతో జాయిన్ అయిపోయాను, ఇల్లు వదిలిపెట్టాను, మా జిల్లాని వదిలిపెట్టాను. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాని బేసి చేసుకుంటూ బ్రతకటం ప్రారంభించాను. ఇలా కొనసాగుతూ కొనసాగుతూ ఉంది. చిన్న గ్రామం, ఒక 150 ఇళ్ళు ఉంటాయి. ఆ గ్రామంలో తలదాచుకుంటున్నాను. చాలా కేసులు అయిపోయినాయి అప్పటికే. ఇక ఆ గ్రామం నుంచి నేను రావాల్సి వచ్చింది బయటికి 1998 ఏప్రిల్ 30వ తారీఖున ఆ గ్రామంలో నుంచి బయటకు వచ్చాను. వస్తూ వస్తూ ఇప్పుడు నా భార్య, అప్పుడు మేము లోకంలోనే ఉన్నామండి, మాకు దేవుడు అంటే తెలియదు కదా, లోకంలోనే ఉండం. ఇప్పుడు నా భార్య అలాంటి పరిస్థితుల్లో ఉన్న నన్ను ఇష్టపడి నాతో పాటు వచ్చేసింది. ఆమె నాతో పాటు వచ్చేసింది. నాకు ఇల్లు లేదు, వాకిల్లు లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, చాలా కేసులుండే, ఏమైందో తెలీదు. ఇవన్నీ చెప్పాను ఆమెకు. అయినా ఆమె నన్ను నమ్మి ఇష్టపడి వచ్చింది. ఆమె రాటము నా జీవితంలో మార్పు మొదలైంది. హల్లెలూయా, గట్టిగా చెప్దాం అందరం హల్లెలూయా. చాలామంది ఆడపిల్లలు, అంటే కోడళ్ళు, ఇప్పుడు ఒక అత్తగారు అనిద్ది కోడల్ని, నువ్వు వచ్చిన తర్వాత మా ఇంటికి దరిద్రం పట్టిద్దని, అట్లా అనకూడదండి ఆడపిల్లల్ని, అట్లా అనకూడదు ఆడపిల్లల్ని. దేవుడు లేకపోవటం వల్ల ఆ కుటుంబం శాపగ్రస్తంగా ఉంటుంది. కానీ ఒక ఆడపిల్ల వస్తే అదృష్టం, ఒక ఆడపిల్ల వెళ్తే దరిద్రం ఉండదండి. మనకు తెలియక మన ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటాం. ఈమె నాతో పాటు వచ్చింది. మాకు ఇల్లు లేదు, ఒక 70 రూపాయల గుడిసెలో అద్దెకుంటున్నాము. ఈమెకి నెలలు నిండినాయి. 1998 నవంబర్ 15వ తారీఖున మా అబ్బాయి పుట్టాడు, మా పెద్ద అబ్బాయి పుట్టాడు. 1998
98 నవంబర్ 15. ఆ తర్వాత 2 అబ్బాయి పుట్టాడు, వాడు చనిపోయాడు. మేము ఎంత భయంకరమైన పరిస్థితి అంటే అప్పటికి నా అలవాట్లన్నీ ఉండే. నేను మందు తాగాలి, నేను పాన్ పరాకులు నవలాలి, నేను పేకాట ఆడాలి, నేను అల్లరి చిల్లరగా బ్రతకాలి, ఈమెను చూడాలి, ఈమె ఒంటి మీద బట్టలతోనే వచ్చేసింది, ఈమెను పోషించాలి, ఇంటద్ది కట్టాలి, ఈమెకి మందులు ఇప్పించాలి, సామాను కొనుక్కుంటా ఉండాలి. చాలా కఠినమైన, అంటే ఎంత దుర్భరమైన పరిస్థితో నా బ్రతుకు. అయినా ఆమె ఇష్టపడి వచ్చింది. ఆమె ఇష్టపడి వచ్చింది ఒక 3 సంవత్సరాలండి, 98 నుంచి 2002 వరకు, 2001 జూలై 24 వరకు నా ఇష్టానుసారంగా బతికాను. జూన్ 24 ఓ పాష్ గారు నాతో మాట్లాడుతున్నాడు. అబ్బాయి, మా బంధువే, అబ్బాయి నీకు ఈ బాధలు పోవాలంటే, ఈ కేసులు పోవాలంటే, ఈ ఇరుకులు ఇబ్బందులు పోవాలి అంటే నువ్వు యేసు ప్రభువును నమ్ముకుంటే సరిపోయిద్ది. ఒక సంస్థ ఉంది ఒంగోలులో, ICM అనే సంస్థ, ఆ సంస్థలో నిన్ను చేర్పిస్తాను, ఆ సంస్థలో ఉద్యోగం ఇప్పిస్తాను, ఆఫీసు లేదన్నా రాస్తా కూసుందువు అంటే నేను ఆలోచించాను బాగా. ఈ బాధలు ఈ కష్టాలు పడే కన్నా తను ఏమి చెప్పాడంటే నాకు, వాళ్ళు భోజనం పెట్టి రూమ్ ఇచ్చి నీకు 1 నెలకు 1500 ఇస్తాడు అన్నాడు. ఎప్పుడు? 2001. నెలకు 1500 అంటే ఎక్కువే నా బ్రతుక్కి. భోజనం పెడుతున్నారు, రూమ్ ఇస్తున్నారు అన్న ఆశతో నేను సరేనని ఒప్పుకున్నాను. తను వెళ్ళాడు, జూన్ 24 ఆ మాట చెప్పి వెళ్ళాడు. ఆ తర్వాత నేను ఫోన్ చేస్తే ఆయన ఇష్టం వచ్చినప్పుడు చేరటానికి లేదు, దానికి టైం ఉంటుంది, టైం ఉంది అన్నాడు. నాకు ఒక పక్క భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుంది అంటే, మా అబ్బాయి నా గుండెల మీద పొనుకొని ఆడుకుంటున్నాడు. మా పెద్దబ్బాయి, నా చిన్నబ్బాయి చనిపోయాడు అప్పటికే. ఆడుకుంటుంటే నాకు ఇప్పుడు నా కేసులన్నీ జ్ఞాపకం వస్తుంది. అయ్యో ఇన్ని కేసులు ఉండి ఈమె నన్ను నమ్మొచ్చింది, ఇప్పుడు నేను అరెస్ట్ అయితే వీళ్ళ పరిస్థితి ఏందని నాకు అప్పుడు భయం ఏర్పడిపోయింది. భయం ఏర్పడిపోయి అప్పుడు అడగటం మొదలుపెట్టాను వాడిని, పాష్ గారిని. పాష్ గారు, అక్కడేదో ఉందన్నావు కదా, నేను చేరతాను అంటే నా మాట ఎంటలేదు. మా మేనమామ కొడుకే, తన భార్య మా పెద్దమ్మ కుమార్తె, ఇంకా నాకు హక్కు ఉంది కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోగానే వాడు నన్ను చూసి భయపడ్డాడు. భయపడి మా చెల్లెలతో చెప్తున్నాడు, వాడు 4 రోజుల మించి ఫోన్ చేస్తున్నాడు, నేను సరిగా రెస్పాండ్ అవ్వలేదు, అందుకని వచ్చాడేమో అడుగు అంటే భయం. నేనంటే వెళ్ళి అడిగితే, సరే జూలై 24 చేరుదు రా అని చెప్పేసి నన్ను జూలై 24 తీసుకెళ్ళాడు. హల్లెలూయా. ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఆ సంస్థలో చేర్పించడానికి తీసుకెళ్ళాడు. జూలై 24 అక్కడ చేరాను. 8 అందరినీ, దాదాపు 500 ఉంటారు, అందరిని లైన్లో నుంచోబెట్టారు. ఆ డైరెక్టర్ గారు ఇప్పుడు అడుగుతున్నాడు, మీలో బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఎంతమంది అని. చాలామంది చేతులు ఎత్తారు యవనస్తులు. మేము చేతులు ఎత్తలేదు. దించమన్నాడు, బాప్తీసం తీసుకున్న వాళ్ళు వెళ్ళి కూర్చోండి అన్నాడు. మీరు చెప్పండి, మీలో బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఎంతమందో. ఏమన్నా కొరవలు ఉండయండి, ఇంకా తీసుకోకుండా ఉండటానికి తీసుకోవాలి. హల్లెలూయా. గట్టిక చెబుదాం అందరం, హల్లెలూయా. సరే ఇప్పుడు తీసుకునే వాళ్ళు ఎంతమందో చేతులు ఎత్తమన్నారు. చాలామంది చేతులు ఎత్తారు, నేను ఎత్తలేదు. నాకు తెలీదు దాని గురించి. నా పక్కన ఒక అబ్బాయి ఉండి, తీసుకోపోతే నిన్నింటికి పంపిస్తారు అన్నాడు. తీసుకోపోతే నిన్నింటికి పంపిస్తా. ఇల్లేది? ఇంటికి పోతానికి ఇల్లేది? ఉండా 70 రూపాయలు గుడిసే ఇచ్చేసి వచ్చేసాము. ఇల్లు లేదు, ఎక్కడికి వెళ్ళాలి? అందుకని నేను చెయ్యెత్తాను. నేను చెయ్యెత్తానని నా భార్య కూడా చెయ్యెత్తింది. తీసుకెళ్ళారు. మీకు ఎక్కడిస్తారో తెలీదు, మాకు సముద్రంలో ఇస్తారు. మమ్మల్ని తీసుకెళ్ళి సముద్రంలో ముంచారు, తీసుకొచ్చి వదిలిపెట్టారు. ఇలాంటి గ్రౌండ్ అవ్వటం వల్ల నాకేమి దొరకలేదు ఆడ. అంటే పాన్ పరాకులు కానీ, పేకాట ఆడేవాళ్ళు కానీ, మందు తాగేవాళ్ళు కానీ ఎవరు లేరు కాబట్టి నేను మానుకున్నా. ఉంటే వాడేవాడినే. ఈ బాప్తీసం గీప్తీసం గురించి మనకేం తెలియదు కదా. అసలు అయిపోయింది, అట్నే కొనసాగుతుంది. అందరు ప్రార్థన చేయమంటుంటే నా దగ్గరికి రౌండ్ కూర్చోబెట్టి ఆ డైరెక్టర్ గారు ప్రార్థన చేయమంటుంటే నా ప్రార్థన సమయం వచ్చేసరికి లేచి వెళ్ళిపోతున్నాను నేను. ఆయన ఆఫీసు రూమ్కి పిలిచి తిడుతున్నాడు. ఆయన తిడటం బాగా నాకు అలవాటు అయ్యి
అలవాటైపోయింది, చేయకపోతే ఏమంటాడు, పిలిచి తిడతాడు అంతే కదా అని నేర్చుకోవట్లేదు. అట్లే బ్రతుకుతున్నా. 2002 జనవరి 7వ తారీఖు మొదట ఆదివారం, అది 2002 జనవరి 7వ తారీఖు మొదట ఆదివారం. మేము ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళాలి. ఆదివారం చర్చికి తీసుకెళ్లకుండా వాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్న సౌండ్ సిస్టర్ని అదంతా ఇంకో ప్రాంతానికి మారుస్తూ మమ్మల్ని ఆ పని మీద పంపారు. టెంపోలో కొంత సౌండ్ సిస్టమ్ వేసుకున్నాం, నేను వాళ్ళల్లో ఒక అతను పెద్ద అయిన, ఇంకా ఇద్దరు ట్రైనింగ్ అవుతున్న వాళ్ళు, మబ్బాయి ఆ టెంపోలో ఉన్నాం. అదంతా నల్లమల్ల అడవి, నేను తిరిగిన ప్రాంతమే. కొండెక్కేటప్పుడు టెంపో బాగానే ఉంది, కొండ దిగేటప్పుడు బ్రేకులు ఫెయిల్ అయిపోయినాయి. ఈయన నడిపి ఆయన పెద్దగా కేక, నేను కింద కూర్చొని ఉండను టెంపోలో, అడుగును వెనకాల కూర్చొని ఉండ, పెద్దగా కేకేస్తుంటే లెగిసి చూశా, ఏంటని అడిగితే బ్రేకులు ఫెయిల్ అయిపోయినాయి అన్నాడు. నాకు ఇప్పుడు మా అబ్బాయి సెంటర్ సీట్లో ఆడుకుంటున్నాడు, తనని వెళ్ళి వాటేసుకోవాలి అనిపించింది. వాటేసుకోలేకపోయాను, వెనకాలే నిలబడిపోయాను. నాకు తెలుసు నేను ఎక్కిన కొండలే, నేను దిగిన కొండలే. నాకు వాళ్ళకి తెలియదు, మిగిలిన ముగ్గురు తెలియదు, నేను ఎక్కిన కొండలే దిగిన కొండలే. జనమందరూ చూస్తున్నారు, బస్సులు ఆగిపోయినాయి, లారీలు ఆగిపోయినాయి. అదొక పెద్ద హైవే రూటు, అందరూ చూస్తున్నారు, కేకలేస్తున్నారు. వీళ్ళు ముగ్గురు కూడా కేకలేస్తున్నారు. ఇప్పుడు ఈ 8 నెలలు అక్కడే ఉంటున్నాను కదా, నేను జూలై నుంచి జనవరి దాకా ఆ సంస్థల్లోనే ఉంటున్నాను కదా. నీ బోటోళ్ళు వాక్యం చెప్పేటప్పుడు వింటున్నాను కదా, ఒక ఆయన చెప్పిన వాక్యం టెంపోలో గుర్తుకొచ్చింది. నాగటి మీద చెయ్యేసిన వాడు వెనక తొట్టు తిరిగి చూడకూడదన్న వాక్యం గుర్తుకొచ్చి, నాకు ప్రార్థన చేత కదా, నేర్చుకోలేదుగా, దొంగను కదా, లెగిసి అయ్యా ఈ ఒక్కసారికి కాపాడు, నేను మరలా వెనక్కి తిరిగి చూడను అన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. నా బిడ్డనే దేవుడు ఆశీర్వదించాడు, నా ప్రార్థన విన్నాడు, వాళ్ళ ముగ్గురిని కనికరించాడు. మా టెంపో లోయలో పడబోతున్న టెంపో ఒక రాయి అడ్డం వచ్చి లెగిసి ఇటు పడిపోయింది. నేను వీళ్ళు కళ్ళు మూసుకొని ఉండరు ఇక చచ్చిపోతున్నానని డ్రైవర్ కళ్ళు మూసుకున్నాడు. నేను పెద్దగా కేకేశాను, ఆయన కళ్ళు తెరిచాడు. టెంపో రోడ్డు మీదకు వచ్చింది, లోయ వైపు నడపకుండా ఈ కొండ వైపు, కొండకు ఆనిస్తూ నడుపు, టెంపో ఆగిపోయిద్ది అని చెప్పాను. ఆయన కొండకు మోటిస్తూ టెంపోని కిందకు తెచ్చితలికి ఈ పక్క రేకులన్నీ లెగిసిపోయినాయి టెంపోకి. జనమందరూ మా దగ్గరికి వచ్చారు, దేవుడు మిమ్మల్ని కాపాడాడయ్యా, యేసు ప్రభు మిమ్మల్ని కాపాడాడయ్యా అన్నాడు. హల్లెలూయా, సంతోషం, దేవుడు కాపాడాడు, హ్యాపీ. ఇప్పుడు మా డైరెక్టర్ ఒక రాత్రి బెంగళూరు బైబిల్ కాలేజీకి వెళ్ళేవాళ్ళు ఎవరు అనుంటే నేను చేర్పించి చదివిస్తాను అన్నాడు. నేను తెలుగు కాలేజీ అనుకున్నాను, వాస్తవంగా తెలుగు కాలేజీ అనుకొని నేను వెళ్తాను అన్నాను. నీ భార్య పిల్లలంటే మీరుండరుగా సార్, మీరు చూడకపోతే మా చెల్లెల దగ్గర ఉంటారు సార్ అని చెప్పా. సరే అప్లికేషన్ పెట్టుకున్నాడు. ఆయన ఏమనుకుంటున్నాడు, అది ఇంగ్లీషు బైబిల్ కాలేజీ కదా, ఈడు 10వ తరగతి తెలుగు తప్పేనని చెప్పాడు సాక్ష్యంలో, ఈడికి సీట్ ఇవ్వర్లేని ఆయన అనుకుంటున్నాడు. నేనేమనుకుంటున్నాను, తెలుగు బైబిల్ కాలేజే కదా, చేరి చదువుకుంటానని నేను అనుకుంటున్నా. తీరా అది ఇంగ్లీషు బైబిల్ కాలేజీ. ఇప్పుడు పాష్ గారి కొడుకు అక్కడే చదువుతున్నాడు ఇంగ్లీష్ బైబిల్ కాలేజీ. నాకుందేంది 10th క్లాసు జిరాక్స్ మార్కుల లిస్టు, 10వ తరగతి పాస్ అయ్యేనట్ట కట్ట కష్టపడి ఆ మార్కుల లిస్టే ఉంది జిరాక్సు. మిగిలిన సర్టిఫికెట్లన్నీ పోలీసులు పట్టుకెళ్ళిపోయారు మా ఇంటికి వెళ్ళిపోయి. అది కూడా ఒంగోలు ఏబిఎం కాలేజీలో చేరి కాలేజీ ఎగ్గొడితే అక్కడ ఉంది అది. నేను అక్కడికి వెళ్ళాను మే నెలలో. ఆ క్లర్క్ నన్ను గుర్తుపట్టి, ఏందన్నా ఇటు వచ్చావు, ఇంకా కేసులు ఉండేవి కదన్నా అన్నాడు. నేను పలానా క్యాంపస్లో ఉంటున్నాను, నాకు నా 10th క్లాసు జిరాక్స్ మార్కుల లిస్ట్ ఇస్తావంటే సాయంత్రం ఇస్తానన్నా అన్నాడు. మరలా సాయంత్రం వెళ్తే సాయంత్రం ఇచ్చాడు. దాంతో అప్లికేషన్ యాడ్ చేసి నా పేరు అవన్నీ ఎవరో పూర్తి చేశారు, నాకు కూడా పూర్తి చేయటం చేత కాదు. పూర్తి చేసి ఆ సంస్థ నుంచి 5 గురిని పంపారు. 5 అప్లికేషన్లు పోయినాయి. సంతోషం. వీళ్ళందరూ మిగిలిన వాళ్ళు నవ్వుతున్నారు నన్ను చూసి. ఎందుకు నవ్వుతున్నారంటే
వాళ్ళకి డిగ్రీలు ఉండేవి, ఇంటర్మీడియట్లు ఉండే డిగ్రీలు ఉండే. ఒక అబ్బాయికి గాస్పెల్ ఫర్ ఆసియా ఆ డిగ్రీ బీటీహెచ్ సర్టిఫికేట్ కూడా ఉంది. వీళ్ళు ఐదుగురు, మిగిలిన నలుగురు నన్ను చూసి నవ్వుతున్నారు. మా డైరెక్టర్ వాళ్ళతో ఏం చెప్పాడంటే, మనం ఇక్కడ వద్దంటే అతడు బాధపడతాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ చేసేటప్పుడు వాళ్ళే రిజెక్ట్ చేస్తారు కదా సీటు, అందువలన వాళ్ళే తిప్పంపితే బాధపడకుండా ఉంటారులే అని చెప్పేసి నన్ను కూడా తీసుకెళ్ళారు. నేను వెళ్ళేటప్పుడు నా బట్టలన్నీ తీసుకెళ్తుంటే వీళ్ళు నవ్వుతున్నారు, ఎందుకు ఇన్ని బట్టలు అంటున్నారు. అక్కడ వాడుకోవద్దా, ఇక్కడ ఏం చే. నేను మా చెల్లెల్ని పిలిచి, నా భార్యని నా పిల్లోడిని మా చెల్లెలు చేతిలో పెట్టి నేను ఇంకా బెంగళూరు వెళ్ళిపోయా. వెళ్ళిపోతే మమ్మల్ని తీసుకెళ్తానికి సంస్థలో నుంచి ఒక ఆయన వచ్చి, ఫస్ట్ ఏం పేరేని అడుగుతాడు నిన్ను, పేరు చెప్పు అన్నాడు. తర్వాత ఎక్కడి నుంచి వచ్చావంటాడు, ఆంధ్ర నుంచి వచ్చానని చెప్పు అన్నాడు. నాకు అర్థమైందన్నా, ఆయన ఏమడిగినా నేను చెప్తానంటున్నా. ఏమనుకుంటున్నా నేను ఇప్పటిదాకా, తెలుగు అనుకుంటున్నాను. కాదు నాయన, ఇది ఇంగ్లీష్ బైబుల్ కాలేజ్, ఇంటర్నేషనల్ బైబుల్ కాలేజ్ అన్నాడు. చెమటలు పోసినాయి. ఎప్పుడో 87 88లో 10వ తరగతి చదువుకున్న వాడిని, 2002లో ఇంగ్లీష్ బైబుల్ కాలేజీకి వెళ్ళి ఇంగ్లీష్ మాట్లాడుకుంటే ఏమన్నా ఉందా? సరే, వాళ్ళు పిలవటం నన్నే పిలిచారు ఫస్ట్. ఇక వెళ్ళి ఎదురుగా కూర్చున్న ఆయన నాలాగా చక్కగా నల్లగా ఉన్నాడు. ఆయన తమిళ అతను, ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఫస్ట్ పేరు అడిగాడు, చెప్పాను. ఈయన చెప్పాడుగా నాకు ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాడని. రెండో క్వశ్చన్ అడిగాడు, ఆయన ఏమడిగినా కానీ నేను ఇదే చెప్పాను. మూడో క్వశ్చన్ అడిగాడు, ఇక నాకు తెలియలే. నాకల్లి చూస్తా, ఆయన కిటికీకల్లి చూస్తున్నాడు, నేను ఆయన కల్లి చూస్తా కిటికీకల్లి చూస్తున్నా. అంటే దేవుడు మనం ఎన్ని చేసినా ఆయన కృప ద్వారా మనల్ని ఆశీర్వదించాలి అంటే ఆయన ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఆ బైబిల్ కాలేజీలో మాస్టర్ ఆఫ్ డివినిటీ చేసిన తెలుగు అబ్బాయి సర్టిఫికేట్ కోసం వచ్చాడు ఆ రోజు. ఆ కిటికీలో గుండె చూడగానే ఆ అబ్బాయి కనపడ్డాడు తనకి. తన్ను పిలిచాడు, తన్ను పిలిచి ఇంటర్నేషనల్ బైబిల్ కాలేజీలో తెలుగు ఇంటర్వ్యూ నాతో. ఆయన ఇంగ్లీష్లో అతను అడగటం, అతను తెలుగులో నన్ను అడగటం, నేను తెలుగులో అతనికి సమాధానం చెప్పటం, అతడు ఇంగ్లీష్లో అతనికి సమాధానం చెప్తాం. ఎవడన్నా సీటు ఇస్తాడా, ఇది అయ్యే పనేనా? ఇంకా ఆఖరికి ఆయన అన్నాడు, అసలు ఏమి రావట్లేదు కదా, సీటు ఎత్తేస్తాను అన్నాడు ఆయన. ఈయన నాతో అదే మాట చెప్పాడు. అప్పుడు నేను అన్నాను, అంటే మొదటి నుంచి మొండిగా బ్రతికిన ఉండి కదా, అక్కడ కూడా మొండిగానే మాట్లాడాను. ఇదిగో, ఆయన నాకు బైబిల్ నేర్పాల్సిన అవసరం లేదు, తెలుగులో నేను బైబిల్ నేర్చుకుంటాను, ఇంగ్లీష్ నేర్చుకోవటానికి వచ్చాను, కుటుంబాన్ని వదిలిపెట్టుకొని ఆయనకు ఆ విషయం చెప్పు, ఇస్తే ఇంగ్లీష్ నేర్చుకుంటాను లేకపోతే ఇంటికి వెళ్తానని చెప్పు అని సీరియస్గా చెప్పా. ఈ అబ్బాయి కూడా నేనెంత సీరియస్గా చెప్పాను అతనికి అంత సీరియస్గా చెప్పాడు. రెడ్ పెన్ను గ్రీన్ పెన్ను రెండు పెన్నులు చేతిలో ఎట్లా ఎట్లా తిరుగుతున్నాయి. ఈ మాట చెప్పిన తర్వాత ఒక నిమిషం తీక్షణంగా నా వైపు చూసి రెడ్ పెన్ను అక్కడ పడేసేసాడు, గ్రీన్ పెన్తో సంతకము చేశాడు. బయటకు వచ్చా, దిగులు మెదలకుండా వచ్చా బయటికి. ఇంకా మిగిలిన నలుగురు నవ్వుకుంటున్నారు, ఏమని ఈయన తిప్పని పేరు ఈయన. మనకంతేగా, ఒకటి చెడిపోతున్నాడంటే బలి సంతోషపడతాం మనం. అసలు వీళ్ళు నలుగురు నవ్వుకుంటున్నారు, ఇంకో వాళ్ళ నలుగురిని పిలిచారు. వాళ్ళలో గాస్పెల్ ఫర్ ఆసియా ఏసియా సర్టిఫికేట్ ఉండే అబ్బాయిని సెలెక్ట్ చేశారు, మిగిలిన ముగ్గురిని ఇంటికి పంపాడు. నేను బైబిల్ కాలేజ్ అనుకుంటే ఈ సంస్థలాగే అన్నం గిన్నం అన్నీ పెట్టి బాగా చూస్తారేమో అనుకుంటున్నా. సంవత్సరానికి 17,000 ఫీజు కట్టాలంట. ఎంత కట్టాలి? ఇప్పుడు 100,000 రూపాయలు, ఇప్పుడు 100,000, అప్పుడు సంవత్సరానికి 17,000 కట్టాలి. నా భార్య నా చెల్లెలింట్లో కాపురం చేస్తుంది, నువ్వు అత్తగారి దగ్గరే కాపురం చెయ్యవు. నా చెల్లెలింట్లో ఆడబిడ్డ దగ్గర నా భార్య 3 సంవత్సరాలు కాపురం చేయాలా? నేను ఇక్కడ సంవత్సరానికి 17,000 ఫీజు కట్టి నేను ఇక్కడ చదవాలా? సబ్బులు కొనుక్కోవాలా? పేస్ట్ కొనుక్కోవాలా? పేపర్లు కొనుక్కోవాలా? పెన్నులు కొనుక్కోవాలా? విపరీతమైన చలి రగ్గులు కొనుక్కోవాలా? ఇవేమీ లేవు నాకు. ఒక వారం రోజులుండి బ్యాగ్ సర్దుకొని దిగి వస్తున్నా. తెలుగు స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు అక్కడ,
ఇక్కడ రాజమండ్రి ధవళేశ్వరం ఎలీషా గారి అబ్బాయి జాషువా కాలేపల్లి అనే ఆ అబ్బాయి అప్పుడు అక్కడ చదువుతున్నాడు. మన్నా మినిస్ట్రీస్ డైరెక్టర్ గారి కొడుకు స్పజ్జన్ రాజు గారి కొడుకు ఆ సమయంలో అక్కడ చదువుతున్నాడు. లివింగ్ ఫెలోషిప్ డైరెక్టర్ గారి కొడుకు ఆయన కూడా అదే సంవత్సరం అక్కడ చదువుతున్నాడు. నేను దిగు వస్తుంటే ఏందన్నారు, అప్పుడు వాళ్ళకి చెప్పా నా సాక్ష్యం, నా పరిస్థితి అబ్బాయి నేను సంవత్సరానికి 17,000 ఫీజు అడగట్టాను, ఈ పెన్నులు పేపర్లు ఇవన్నీ నేనే అడగొనుక్కున్నాను, నా వల్ల కాని పని. అంటే వాళ్ళు ఏమన్నారంటే నువ్వు చదువుకోవాలని ఇష్టపడుతున్నావా అన్నారు. అన్న సరే బ్యాగు లోపల పెట్టు అన్నారు. బ్యాగు నమ్ముతా నేను బ్యాగు లోపల పెట్టా. వాళ్ళే సబ్బు కొనుక్కున్నారు, నేనే వాడేవాడిని, సొంతూరు ఆడేవాడిని. వాళ్ళు మైసూర్ శాండ్లు చింతాళ్ళు అవి వాడేవాళ్ళు. వాళ్ళే సబ్బు కొనుక్కున్నారు, ఆ సబ్బు నాకు కొనిచ్చారు. వాళ్ళే పేపర్లు వాడారు, ఆ పేపర్లు నాకు తెచ్చిచ్చారు. వాళ్ళు ఆడిన పెన్నులు నా బట్టలు ఇస్తారు చేపించారు, నాకు ఛార్జీలు పెట్టుకున్నారు, అన్నీ చూశారు. 3 సంవత్సరాలు నేను బైబిల్ కాలేజీలో ఉండగలిగాను, దేవుడికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఇప్పుడు ఫీజు కట్టాలిగా, ఆఫీస్కి పిలిచారు ఫీజు కట్టమన్నారు. నేను ఇక ట్రాన్స్లేషన్ని తీసుకెళ్ళాను, నాకు ఇప్పుడు కూడా సరిగ్గా ఇంగ్లీష్ రాదు, ముద్దొండి అన్నమాట నత్తోండి కూడా. ట్రాన్స్లేషన్ తీసుకెళ్ళి నేను తెలుగులో చెబుతాను ఆఫీసులో, ఇదిగో నేను ఫీజు కట్టను, నా దగ్గర డబ్బులు లేవు కడతానికి, నా పరిస్థితి ఇది, ఏదన్నా పని ఇవ్వండి చేస్తానంటే, వాళ్ళు డ్రైనేజీ పని ఇచ్చారు నాకు. ఏం పని ఇచ్చారు? డ్రైనేజీ పని ఇచ్చారు. 3 సంవత్సరాలు నేను డ్రైనేజీ బాగు చేసి బైబిల్ కాలేజీ చదువుకున్నాను. నేను ఏదన్నా పాస్టర్ గారు ఇక్కడ చిన్న పని చెబితే, ఏదన్నా ఒక మురికి పని ఏదన్నా చెబితే ఇదే అని ముఖం చిట్లిచ్చుకుంటావు. నేను 3 సంవత్సరాలు డ్రైనేజీ పని చేశా. 2వ సంవత్సరంలో తెలుగు వాళ్ళకి తగాదలు వచ్చి, స్టూడెంట్స్కి తగాదలు ఆడుకుంటారు, తగాదలు వచ్చి నన్ను పక్కన పెట్టేశారు. ఇప్పుడు నేనేం చేయాలి? ఇంకా నేనేం చేయాలా? చదువుకోవాలిగా, 1 సంవత్సరం అయిపోయిందిగా, 2వ సంవత్సరం చదువుకోవాలిగా. వీళ్ళు తగాదలు ఆడేది ఎవరు పెన్నులు కొని పెడతలేదు, ఎవరు పేపర్లు కొని పెడతలేదు. ఇక ఏం చేయాలో అర్థం కాక సైలెంట్గా ఉంటున్నా. ఆ కాలేజీ డైరెక్టర్ పిలిచి ఆదివారం, ఇంకో అయ్యగారులు ఉండరు ఇక్కడ, మీరందరూ అయ్యగారులేనా, పాస్టర్ గారులేగా, దేవుడికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. నేను చేసిన పనులు చెబుతాను, నన్ను క్షమించాడు దేవుడు, మీరెవరూ చెయ్యొద్దు. ఆయన పిలిచి నన్ను ఆదివారం కానుకలు లెక్కేసి వైట్ పేపర్ మీద రాసి ఎంత వచ్చినాయో రాయమన్నాడు. నేను ఆదివారం కానుకలు తీసుకెళ్తాం ఆఫీసు రూమ్లోకి, కానుకలు లెక్కేయటం, దాంట్లో 200 తీసుకోవటం, మిగిలిన కానుకలు అక్కడ పెట్టి రావటం. దేనికి 200? వాళ్ళు కొని పెడతలేదుగా నాకు అని డైలీ చేసేవాడిని కాదు, అవసరమైనప్పుడే అని చేసి మళ్ళా నేను నా అంతటికి నేనే వాక్యాన్ని అడ్డం పెట్టుకుని, మనం కూడా చాలాసార్లు వాక్యాన్ని అడ్డం పెట్టుకుంటాం తెలియక. దావీదు సముఖపు రొట్టెలు తినలేదా? వెళ్ళి ప్రధాన యాజకుడు తినాల్సిన రొట్టెలను దావీదు వెళ్ళి తెచ్చుకొని తినలేదా? దావీదుని క్షమించలేదా దేవుడు? నేనేమన్నా నా ఇంటి కోసం దొంగతనం చేస్తున్నానా, చదువుకోవటాని కోసమే కదా అని అట్లా అవసరం వచ్చినప్పుడల్లా ఆ సంవత్సరం అంతా అప్లై చేశాను. మళ్ళీ 3వ సంవత్సరం నేను రాలా, ఆగిపోయాను. ఇంకా దొంగతనం చేయాలనిపించలేదు, బాధ అనిపిస్తుంది, ఆగిపోయా. అప్పుడు తెలుగు వాళ్ళందరూ మళ్ళీ ఫోన్ చేశారు, ఏంది రావట్లేదని. ఊరా మీరేమో కొట్టుకొని చస్తరి, నా దగ్గర ఏమో డబ్బులు లేకపోయా, ఈ సంవత్సరం అంతా నేను కానుకలు దొంగతనం చేసి చదువుకున్నాను, నేను ఇక చేయలేను అలా, అందువలన దయతో నన్ను క్షమించండి రానంటే, లేదులే అందరం కలిసిపోయాం రా అంటే, అప్పుడు వెళ్ళా. 3వ సంవత్సరం అయిపోయింది. 3వ అయిపోయేటప్పుడు అందరు చెప్పుకుంటున్నారు, నేను వెళ్ళి మా నాన్నగారు సేవ చేస్తాను, నేను వెళ్ళి అక్కడ మాకు బ్రాంచీలు ఉండే అక్కడ చేస్తాను అంటున్నారు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలా? మా చెల్లెలది చిన్న పూరిళ్ళు, ఇప్పుడు నా భార్య పిల్లోడు ఆడుంటున్నారు, నేను ఎక్కడికి వెళ్ళాలా అని జనవరిలో మొదలుపెట్టా. ఫిబ్రవరిలో గ్రాడ్యుయేషన్ అయితే 2వ తారీఖున మొదలుపెట్టా. ఉపవాసం ఉంటాం 40 రోజులు, ఉండ 39వ రోజు దేవుడు మాట్లాడాడు, వారిలో ఒంటరి అయిన వాడు 1,000 మంది అగును, ఎన్నికలేని వాడు బలమైన జనమగును, యెహోవా నగు నేను తగిన కాలమున నీ కార్యములను త్వరపెడతాను, నీ సూర్యుడికి అస్తమించడు, నీ చంద్రుడు క్షీణించడు అన్న వాక్యముతో దేవుడు నన్ను మాట్లాడి బలపరిచాడు. లెగిచాను, గ్రాడ్యుయేషన్ అయిపోయింది, నాకు కూడా గ్రాడ్యుయేషన్ ఇచ్చారు, సర్టిఫికెట్ ఇవ్వలేదు. నాకేం చేసుకోను సర్టిఫికేటు ఇవ్వలేదు. గ్రాడ్యుయేషన్ అయిపోయింది, సంతోషంగా వచ్చాం. ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా మేము
మా చెల్లెలు వాళ్ళ ఇంట్లో సరిపోం, వాళ్ళది చిన్న పూరిళ్ళు, వాళ్ళకు ముగ్గురు పిల్లలు. మేము మళ్ళా అద్దెకి వెళ్ళిపోయాం. చిన్నగా అద్దెకి వెళ్ళిపోతే ఇప్పుడు నా భార్య కూలి పనులకి వెళ్తుంది. మళ్ళక కూలి పనికి వెళ్ళి రోజు నాట్లకి, కలుపులకి, కోతలకి కూలి పనికి వెళ్ళి నన్ను, నా పిల్లోడిని పోషిస్తుంది. నేను కూడా పనికి వెళ్తాను అంటే సేవ లేదు. నేను కూడా పనికి వెళ్తానమ్మంటే నువ్వు వద్దులే పనికి, దేవుడు సేవ ఇచ్చిందాక నువ్వు ఇంటి దగ్గరే ఉండు అని చెబుతుంది. ఇట్లాంటి దూర ప్రాంతంలో బాపట్లకి చివర ఒక గవర్నమెంట్ భూమి ఉంటే అందరు ఇల్లు వేసుకుంటున్నారు. మేము కూడా అక్కడికి వెళ్ళి చిన్న ఇల్లు వేసుకున్నాం. మా ఇల్లు దాటిన తర్వాత ఇక అన్నీ ఒరిచేయలేనన్నమాట. నేను 2005లో అక్కడ ఇల్లు వేసుకొని 2010 దాకా కోతలు కోసిన తర్వాత మాకు బాత్రూమ్ కూడా ఉండేది కాదు. చెమ్మ ఒకటి తీసుకొని చాలల్లోకి వెళ్ళిపోయేవాడిని. ఒరి చాలల్లోకి వెళ్ళి కోతలన్నీ అయిపోయిన తర్వాత, కుప్పలు వేసిన తర్వాత ఒరి చాలల్లోకి వెళ్ళి ఆ చాలల్లో తిరుగుతూ ఏడుస్తూ ప్రార్థన చేసేవాడిని. అడవిలో ఎన్కౌంటర్లో పోయినా పోయేవాడిని. బయటకు వచ్చిన తర్వాత చాలా కేసులు అయినాయి. అక్కడ పోయినా పోయేవాడిని. ఇవన్నీ తీసుకొచ్చావు, ఇప్పుడు ట్రైనింగ్ అని చేపించావు, అక్కడేమో బైబిల్ కాలేజీలో వాగ్దానం ఇచ్చావు, ఎక్కడికి వస్తే మందిరం లేదు అని ఆ చాలల్లో తిరుగుతా ఏడుస్తూ ఒక్క మందిరమే అనేవాడిని, ఒక మందిరమే ప్రభువ చాలు అనేవాడిని. 5 సంవత్సరాలు ఏడ్చిన తర్వాత నేను ఏ వరిశాలల్లో అయితే తిరిగి మందిరం అడిగానో అదే వరిశాలల్లో దేవుడు నాకు 1.5 సెంటు ఇచ్చాడు మందిరానికి. దేవుడు మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్దాం అందరం, అందరం చెప్దాం. అది ఎట్లా వచ్చిందంటే మందిరము రోడ్ ఎక్స్టెన్షన్లో కొంతమందికి ఇల్లు పోయినాయి, వాళ్ళకి స్థలాలు ఇస్తూ నేను ఆ గట్టు మీద కూర్చొని ఉండ స్థలాలు ఇచ్చే రోజు. ఏంది ఇదంతా జరుగుతుందంటే స్థలాలు ఇస్తున్నారు గవర్నమెంట్ అంటే, నేను MRO దగ్గరికి వెళ్ళి సార్ నా బ్యాక్గ్రౌండ్ చెప్పి నేను ఇట్లా రక్షించబడ్డానండి, 1.5 సెంటు ఇస్తే వాళ్ళతో పాటు మందిరం కట్టుకుంటానంటే, 1.5 సెంటు స్థలం ఇస్తే 1.5 సెంటులో మందిరం కట్టాను. నాకు గురువు లేరండి, నేను ఏ చర్చికి వెళ్ళలేదు, ఏ చర్చికి వెళ్ళలేదు, గురువు లేడు. అందువలన జాగ్రత్తగా ఆ మందిరాన్ని, నాకు ఇప్పుడు కూడా సంఘం అయిన తర్వాత మందిరం కట్టలేదు. నేను మందిరం కట్టుకున్న తర్వాతే విశ్వాసులు మందిరానికి రావటం మొదలుపెట్టారు. దేవుడు నన్ను అట్లా ఆశీర్వాదించుకుంటూ వచ్చాడు. ఈ మందిరం కట్టానుగా వాళ్ళెవరో తెలియదుగా, అక్కడ ఉంటున్న వాళ్ళు, ఆ స్థలాలు ఇచ్చిన వాళ్ళు ఎవరో తెలియదుగా, నేను అప్పులు చేసి మందిరం కట్టాను. ఈ మందిరము 2010 ఫిబ్రవరి 11 ఇస్తే 9 జూలై వరకు ఆ చిన్న రేకుల షెడ్డుని కడతానే ఉండా, డబ్బులు లేక కడతానే ఉండా. చివరిలో ఈ విశ్వాసులు అలవాటైపోయి ఒక ఆమెను అడిగాను, అమ్మా డబ్బులుంటే 15,000 ఇవ్వు, ఈ రేకులు వేసేస్తాను అంటే, ఆమె వస్తువులు ఇచ్చింది, బంగారపు వస్తువులు ఇచ్చింది. 15,000 తాకట్టు పెట్టి రేకులేసి 9 జూలై మందిరం ఓపెన్ చేశాను 2010 జూలై 29. ఆమె ఇచ్చినప్పుడు సంతోషంగానిచ్చింది. 4-5 నెలల తర్వాత ఇక డిసెంబర్లో జనవరిలో మొదలుపెట్టింది అడగటం. 15,000 అసలు సమకూరట్లేదు నాకు. 15,000 ప్లస్ పెట్టిన కానించి వడ్డీ కట్టాలి, 18,000 దాకాని నాకు సమకూరట్లేదు. ఆమె రోజు అడుగుతుంది, మన చర్చి విశ్వాసి ఆమె రోజు అడుగుతుంది, కొద్దిగా టైం ఇవ్వమంటే ఏడుస్తుంది, విశ్వాసులందరికీ చెబుతుంది, నువ్వెందుకు ఇచ్చేది, నువ్వెందుకు ఇచ్చేవనేవాళ్ళు కొంతమంది, ఇస్తాళ్ళు అనేవాళ్ళు కొంతమంది. ఒక్కోసారి ఆమె బాధ భరాయించలేక నేను ఏదో ఒక పాస్ట్ గారిని మందిరానికి పంపి వాక్యం చెప్పిరాయ్యా నాకు బాగలేదని అబద్ధం ఆడి ఇంట్లో పొనుక్కునేవాడిని. ఆమె బాధ భరాయించలేక మే నెల వచ్చింది. ఒకరోజు నాకు ఫోన్ వచ్చింది, మాలుందా అన్నాడు ఫోన్ చేసి ఒక అబ్బాయి. మాల్ అంటే బంగారం, దొంగ బంగారం. ఉంది అన్నాను నేను. ఏమన్నానమ్మా? ఉంది అన్నాను. రేపు రావచ్చా అన్నాడు. రా అన్న. ఎక్కడికి రావాలి అన్నాడు. సెంటర్ పేరు చెప్పా, పార్టీని కూడా తీసుకొస్తాను అన్నాడు. మేము ఇదంతా కోడు భాష అన్నమాట, పార్టీ అంటే కొనుక్కునేవాడు, పార్టీని కూడా తీసుకొస్తాను అన్నాడు. ఆ పార్టీ గట్టివాడేనా అన్నా నేను. గట్టివాడేనా అన్నాడు. వచ్చారు, ఐస్ క్రీమ్ పార్లర్లో కూర్చున్నాం. ఎంత తెచ్చావన్నా? 65,000 తెచ్చానన్నాడు. ఇసిరేశ 65,000. అప్పటికేం చేస్తానన్నమ్మా నేను? సేవ చేస్తున్నా. ఏం చేస్తున్నాను? సేవ చేస్తున్నా. 65,000 ఇసిరేశా. ఇదేమన్నా పొగాకు కూరగాయలు బేరం అనుకుంటున్నావా? సగం సగం కడతానికి పిచ్చ కేసులు, పిచ్చ పరిస్థితులు బాగలేవు.
అవసరంలో వెళ్ళిపో, ఏం తిట్టటువంటి తెచ్చావని ఈడి మీద అరిచాను. సార్ 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 రేపు తీసుకొస్తాం సార్, మిగిలిన డబ్బులు ఇవ్వుంచుకోండి సార్ అంటున్నాడు. సరే అవి తీసుకొని జేబులో పెట్టుకున్నా, తీసుకొని జేబులో పెట్టుకొని రేపు రండి అన్నా. రేపు రండి అంటే ఈ మాల్ ఉందా అని అడిగినోడు నాకు తెలిసినోడు. రేపు రండి అంటే రేపు వచ్చారు. నేను ఈ సిమ్ మార్చేసాను, వేరే సిమ్ తీసుకున్నాను. ఆ దొంగతనానికి ఆ డబ్బులు తెచ్చుకోవటానికి వెళ్ళాను కదా, ఆ వస్త్రాలు మా ఇంటి మొత్తం మా ఇల్లు దిగంగానే చేయలేక ఒరిసేలేక మే నెల రాత్రిపూట ఆ వస్త్రాలన్నీ కాల్చేసాను. అంటే పాపం చేసి వస్త్రాలు కాల్చుకుంటే సరిపోయిద్దా, హృదయం మారాలి కదా. అబ్బాయికి ఫోన్ చేశా, అబ్బాయి నాకు 18,000 అవసరం, అవి తీసుకొని మిగిలిన డబ్బులు నీకు ఇచ్చేస్తాను, నాకు అవసరం లేదు, నా దగ్గర మాల్ లేదని కూడా అతనికి తెలిసి అడిగినోడికి. అంటే అతను సరే అని అన్నాడు. వాళ్ళు భార్య అకౌంట్ ఇచ్చాడు. తెల్లారి పొద్దున 18,000 తీసుకొని మిగిలిన వాళ్ళ అకౌంట్లో వేసా. వేసేసి ఈమెకి బాకీ కట్టి బంగారం తెచ్చిచ్చి ఇంకా మందిరంలోకి వెళ్ళి కూర్చున్నా. ఇక 7 రోజులు మందిరంలో నుంచి బయటికి రాలా. దావీదు గుర్తుకొస్తున్నాడు. ఏమని, 7 రోజులు దావీదు ప్రార్థన చేసినా కానీ దేవుడు దావీదుని ఊరుకోలేదు. అబ్బే కుదరదు దావీదు అన్నాడు. ఇప్పుడు నన్ను కూడా కుదరదు అంటాడేమో, దొంగ పాస్కారు దొంగ బంగారం పాస్కారు అంటాడేమో, నా బ్యాక్గ్రౌండ్ అంతా బయటపడిపోయిద్దామో, లేనిపోయిన కేసులన్నీ వచ్చి నెత్తిన పడతాయేమో, ఇది జరిగితే చచ్చిపోదాం, ముందుదాకా చచ్చిపోదాం, ఈ అంత అవమానం పడే కన్నా అని 7 రోజులు మందిరంలో కూర్చుంటే కృపగలిగిన దేవుడు కదా, ఆయన కనికరించాడు. హల్లెలూయా, గట్టిగా చెప్దాం అందరం హల్లెలూయా. కనికరించిన తర్వాత ఇప్పుడు మళ్ళా అక్కడ నుంచి 10 నుంచి మళ్ళీ 20 వరకు ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. ఏమైనా ప్రార్థన చేయటం, ప్రభువా నేను బెంగుళూరులో ఉన్నప్పుడు నేను మెట్లెక్కి చర్చిలోకి వెళ్ళి ఆ పులిపీట మీద నుంచొని వాక్యం చెబుతున్నాను కదా, ఆ మందిరం ఏది మరి ఈ మందిరం ఇచ్చేవు నువ్వు అని ప్రార్థన చేస్తున్నా. దేవుడు ఎప్పుడు మందిరం ఇస్తాడమ్మా, దేవుడు ఎప్పుడు ఆశీర్వాదిస్తాడు, నమ్మకంగా ఉంటే కదా. ఇన్ని వంకర పనులు చేసి నేను సేవ చేస్తుంటే దేవుడు ఆశీర్వాదిస్తాడా? ఆశీర్వాదించాల. 10 సంవత్సరాలు ఆపాడు. 2020 జనవరిలో దేవుడు ఏదైతే చేపించాడో మందిరం, ఆ మందిరాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఇప్పటికే 1,00,000 అయిపోయింది, 1,00,000 అయింది మందిరానికి. ఇంకొక 25 లక్షల రూపాయలు పని ఉంటుంది మందిరానికి. ఇప్పుడు చేయను దొంగతనం, అప్పుడు క్షమించడని ఇప్పుడు క్షమిస్తాడా? మరలా చేసుకుంటూ వెళ్తుంటే ఊరుకుంటాడా? అయిన రోజే అయ్యిద్ది, ఏమవదు, దేవుడు కనికరిస్తాడు. అందువలన నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే, దేవుడు మనకి ఓ మంచి జీవితం ఇచ్చినప్పుడు తిరిగి ఆయనకి ఇవ్వగలిగితే ఆ జీవితాన్ని ఇప్పుడు చాలా కేసులు ఉండేగా బెంగళూరు నుంచి వస్తున్నాను, బైబిల్ కాలేజ్ నుంచి. 2003 డిసెంబర్ 22వ తారీఖున పోలీసులు పట్టుకున్నారు, తీసుకెళ్ళిపోయారు. వెళ్ళగానే ఎస్ఐకి నన్ను చూడగానే కోపం వచ్చింది. ఒక దెబ్బేసాడు, ఎన్నాళ్ళు ఆడుండవరా అన్నాడు. సార్ అన్నీ మానుకున్నాం సార్, పెళ్ళయింది సార్. అప్పుడు ఫోన్లు కూడా లేవు నాకు. పెళ్ళయింది సార్, ఒక పిల్లోడు సార్, బైబిలు ట్రైనింగ్కి వెళ్ళాను సార్ అంటే ఒరే ఈ వేషాలు ఎప్పుడు నుంచి రా అన్నాడు. సార్ మారాను సార్ అన్న. నాతో పాటు ఇంకొక అబ్బాయి ఉండడు, ఇప్పుడు అనకాపల్లిలో సేవ చేస్తున్నాడు. ఆ అబ్బాయి గుంటుంది, ఆ అబ్బాయిని కూడా పట్టుకున్నారు పోలీసులు. పట్టుకునేటప్పుడు వాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నారో నాకు తెలుసు, అతనికి తెలీదు ఎందుకు పట్టుకుంటున్నారు. అతడు అటు ఇటు ఊగాడు, అతన్ని 2 దెబ్బలు కొట్టారు, తీసుకెళ్ళి జీబులు వేసారు. చెరొక రూమ్లో కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఆ అబ్బాయిని ఇంటర్వ్యూ చేసి నా దగ్గరికి వచ్చి ఏమని అంటున్నారంటే, పోలీసులు ఆడన్నీ చెప్పేశారు రా నీ గురించి, ఇక నువ్వు చెబితే నిన్ను కొట్టకుండా స్టేషన్కి కోర్టుకు అప్పచెప్తామన్నారు. నేను అప్పుడు నవ్వాను. సార్ వాడికి నా సొంత పేరే తెలియదండి, వాడికి నా సొంత పేరే తెలియదు, నా గురించి ఏం చెప్తాడు? 3 సంవత్సరాలు నేను నీతో స్నేహం చేస్తూ నీకు నేను సొంత పేరు చెప్పలా అంటే అంత కఠినంగా ఉంటా. ఒక గ్రామంలో నాకు తెలిసిన అమ్మాయి ఉందని 4 రోజులు మోగోడుగా బ్రతికా నేను, మాట్లాడకుండా. ఒక్కరోజు ఆగిద్దా నీ నోరు, 2 నిమిషాలు ఆగిద్దా నీ నోరు, గైగైగైగైను మాట్లాడతాం మనం. నేను 4 రోజులు మోగోడుగా ఉండాను. నాకు తెలిసిన అమ్మాయి ఉందని ఆ ఊర్లో నేను ఎట్టయినా బ్రతకాలి, నేను చచ్చిపోకూడదు, ఆత్మహత్య చేసి చాలామంది
పిరుకోళ్ళు ఊరకనే ఆత్మహత్య చేసుకుంటారు చిన్న చిన్న విషయాలకి. ఆత్మహత్య చేసుకునే పని అయితే ఇప్పటికి నాకు 54 సంవత్సరాలు, 54 సంవత్సరాలకి చేసుకున్నా కానీ నాకు ఇంకా తీరదు అన్ని సమస్యలు నాయి. సార్ ఆడికి నా పేరే తెలియదు సార్, నా గురించి ఏం చెప్తాడంటే, అప్పుడు ఎస్ఐ ఇంకో దెబ్బేసి 3 సంవత్సరాలు వాడు రూమ్లో ఉండవరా నువ్వు, కలిసి కనీసం పేరు ఎట్టా చెప్పలేదురా వాడికి నువ్వు అంటే. నేను చెప్పను, అసలు నేను చెప్పను, అవసరమైతే మాట్లాడతాను లేకపోతే సైలెంట్గా ఉంటాను. మనకెందుకు మిగిలిన విషయాలన్నీ వాళ్ళు వదిలిపెట్టారు. దేవుడు ఆ రాత్రి మాట్లాడి ఏడ్చాను, ఆ రాత్రి ఉంచుకున్నాడు ఏడ్చాను. ఏంటి ప్రభు అంటే, రే చిన్నదానికి కూడా ఏడుస్తావేంటి, అన్నీ జ్ఞాపకం చేశాడు. రీలు గదిలినట్టు ఎన్కౌంటర్లు జరిగేటప్పుడు పోలీసు గుండ్లు ఇటుపక్కగా వెళ్తున్నప్పుడు, అయితే హత్యా రాజకీయాల్లో తిరిగినప్పుడు, ప్రత్యర్థులు దాడులు చేసినప్పుడు, అవన్నీ జ్ఞాపకం చేసి దేవుడు అన్నిట్లో నుంచి తీసుకొచ్చాను, ఈ కొద్దిగిలో నుంచి నిన్ను తీసుకురాలేనా అని చెప్పేసి దేవుడు ఆ రాత్రి నాతో మాట్లాడి 11:00 ఏ ఆధారం లేకుండా అతన్ని నన్ను ఇద్దరినే వదిలిపెట్టారు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గట్టిగా చెప్దాం అందరం హల్లెలూయా. ఒక మాట చెప్పి నా సాక్ష్యాన్ని ముగించి కొద్దిసేపు వాక్యం చెప్తాను. ఆమె నాతో వచ్చిందని చెప్పాను కదా, నా భార్య 1998 ఇప్పటికీ ఆమె వాళ్ళు పుట్టింటికి వెళ్ళలేదు, వాళ్ళు తీసుకెళ్ళలేదు. నాతో పాటు వచ్చిందని వాళ్ళు తీసుకెళ్ళలేదు. ఇప్పటికే 98 ఇప్పటికే ఎన్ని సంవత్సరాలు, ఇప్పటికే నేను ఆమెకు తండ్రినయ్యాను, ఆమెకు తల్లినయ్యాను. ఆమెకు అక్క చెల్లెలనయ్యాను, అన్నదమ్ములనయ్యాను. అన్ని పాత్రలు పోషించి ఆమెకు పుట్టింటి దిగులు లేకుండా చేశాను నేను. చాలామంది మగపిల్లలు ఏదో నమ్మి, మనల్ని నమ్మి మన దగ్గరికి వస్తేనో, లేకపోతే మనల్ని నమ్మి తల్లిదండ్రులు మన చేతుల్లో పెడుతున్న పిల్లల్ని కొట్టి చిన్నదానికి పెద్దదానికి హింసిస్తారు. కానీ ఆడపిల్లల్ని అట్లా చేయకూడదు. నీ తల్లిలాగా, నీ చెల్లిలాగా ఎప్పుడైతే నీ భార్య వైపు చూస్తావో, ఎప్పుడైతే నీ కోడల వైపు చూస్తావో నువ్వు, ఆ కుటుంబం వర్ధిల్లుద్ది. కోపడతాను నేను కూడా, కానీ ఎప్పుడు కొట్టను. ఇప్పటికే ఆమె పుట్టింటికి వెళ్ళలేదు. ఆమె పడ్డ కష్టాలన్నీ, ఆమె పడ్డ అవమానాలన్నీ, మా పెద్దబ్బాయి పుట్టే రోజుల్లో 98 మాకు ఇల్లు లేదు. వర్షాకాలం వస్తే సూర్య కింద మంచం లేపుకొని సూర్య కింద కూర్చునేవాళ్ళు. నా కాళ్ళ మీద పనుకునేది ఉండలేక, కూర్చోలేక ఎక్కువసేపు, వర్షం తగ్గిన దాకా నా కాళ్ళ మీద పనుకునేది. అట్లా 15 రోజుల తర్వాత మా అబ్బాయికి జన్మనిచ్చింది. ఆమెకి పండగ చేసుకొచ్చిన వాళ్ళు ఎవరు లేరు. సాయంత్రం పనుకున్న తర్వాత నేను అడిగేవాడిని, ఏం తినాలనిపిస్తుందమ్మా అని. అప్పుడు చెప్పేది ఏదో ఒకటే పలాందని, వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి కొనుక్కొచ్చి ఇచ్చేవాడిని. ఆడపిల్లలు కూడా చిన్నదానికి పెద్దదానికి కుటుంబంలో హింసించకూడదు, ఓర్చుకోవాలా. మా చెల్లెల దగ్గర, ఆడబిడ్డ దగ్గర ఎవరన్నా కాపురం చేస్తారా? 3 సంవత్సరాలు నా భార్య చేసింది ఆడబిడ్డ దగ్గర 3 సంవత్సరాలు కాపురం. అంటే మా చెల్లెలు ఎంత మంచిది, ఏమి ఎంత మంచిది. నువ్వు ఎంత ఓర్చుకుంటే దేవుడు మనల్ని అంతగా ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు మా అబ్బాయి సివిల్స్ చదువుతున్నాడు, అయిపోయింది. ఒక ఎగ్జామ్ రాశాడు, ఫిలిమ్స్ ఏదో ఉంటుంది కదా అది రాశాడు. నా మందిరం మొదటి స్లాప్ అయిపోయింది, 2వ స్లాప్ అవ్వట్లేదు, బాల్కనీ అవ్వట్లేదు. ప్రార్థన చేస్తున్నాను రోజు రాత్రి, ఏడుస్తున్నాను. ఒకరోజు దేవుడు, ఏంట్రా నీ గొడవ అన్నాడు. అయ్యా దర్శనం ఉంది కదా, ఆ మందిరం కదా, ఇంతవరకు ఆపేవి ఏందయ్యంటే, ఆ ఎవరు చేస్తారు సేవ అన్నాడు. మా అబ్బాయి, అయ్యా మా అబ్బాయి నీ కలెక్టర్ చేస్తున్నావు కదా, చదివిస్తున్నావు కదా, ఫీజులు కట్టావు కదా, ఒక ఎగ్జామ్ కూడా రాశాడు కదా, ఆ రేపు మెయిన్స్ రాస్తాడు, బాగా తెలివిగలవాడు, పాస్ అవుతాడు, జాబ్కి వెళ్ళిపోతాడు, మరి సేవ ఎవరు చేస్తారు? మా అబ్బాయి ఆదివారం వస్తాడు కదయ్యా, ఆదివారం ఒకరోజు వచ్చి వాక్యం చెప్పి వెళ్తే సేవ.
అన్నాడు. మరి ఏందయ్యా, నా అబ్బాయిని పిలువు, మందిరం వేస్తాను అన్నాడు. ఇప్పుడు వింటాడా, తను వింటాడా? పొద్దున్నే లేచా, ఫోన్ చేశా, ఏం చేస్తున్నావన్నా, చదువుతున్నాను అన్నాడు. ఆపేయకూడదా అన్న, ఒక్క నిమిషం మాట్లాడలేదు, సైలెంట్ అయిపోయాడు. నేను కూడా సైలెంట్ అయిపోయాను. ఫోన్ సేవ్ దగ్గరే ఉంది, నా కళ్ళం నీళ్ళు వస్తాయి. ఏ ఎందుకు అన్నాడు. దేవుడు నిన్ను సేవకు పిలుస్తున్నాడు అన్నాను. మళ్ళీ ఒక నిమిషం ఏం మాట్లాడలేదాడు. ఎప్పుడు రమ్మంటావు అన్నాడు. సర్దుకొని వచ్చేసేయన్న, రేపు వస్తానులే అన్నాడు. ఫ్రెండ్స్ అందరికీ చెప్పాడు. రేపు వచ్చేసాడు. మా అబ్బాయిని ఇంటికి వచ్చిన తర్వాత వాటేసుకొని ఏడ్చాను, క్షమించరా అని. పర్లేదులే, ఏమవదులే నాన్న అన్నాడు. 100 మంది సేవకుల్ని పిలిచి నా సంఘం ముందు 2020 జనవరి 16వ తారీఖున సేవకుడిగా అభిషేకించాను వాణ్ణి. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు సేవకుడు అయ్యాడు. రేపు 1వ తారీఖున వేసా ఇంటర్వ్యూ ఉంది. అది అయిపోతే మాస్టర్ ఆఫ్ డివినిటీ చదువుతానికి అమెరికా వెళ్తున్నాడు. అన్నీ కంప్లీట్ అయిపోయినాయి, ఏసా ఒక్కటే మిగిలింది. అబ్బాయి కొరకు ప్రార్థన చేయండి. అంటే మా అబ్బాయి ఒకటి వదిలిపెట్టుకున్నాడు. వాడు గోలు లోకంలో, వాడు ఆశ, వాడు గోల్ని వదిలిపెట్టుకున్నాడు. దేవుడు అంతకు మించి, అంతకు మించి. మనకుంటుంది ఆశ, మన బిడ్డల పట్ల, మన పట్ల మనకు ఆశ ఉంటుంది. కానీ ఏదన్నా వదులుకోగలిగితే దేవుడి కొరకు, ఏదన్నా వదులుకోగలిగితే దేవుడి కొరకు, దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తూ ఉంటాడు.